నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు ఆధ్వర్యంలో 21వ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు ఎండి షోయల్, కౌన్సిలర్ నవాబ్, కోల వెంకన్న, కౌన్సిలర్ టిఆర్ఎస్ పట్టణ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొని జెండా పండుగను నిర్వహించారు. సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మన ప్లీనరీ కూడా ఈరోజు హైదరాబాద్లో భారీ ఎత్తున జరగబోతా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కుర్ర విష్ణు గారికి, కౌన్సిలర్లకి, అదేవిధంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఉద్యమందనాలు తెలియజేస్తా ఉన్నాం. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే భాస్కరరావు గారు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భాస్కరరావు గారికి, మరి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండదండలు ఉండే కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి మరి అధికారంలో తీసుకుపోయేందుకు పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికులాగా పనిచేసి మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యమ నాయకులందరూ కూడా మరి రాబోయే రోజుల్లో ఉద్యమ నాయకులందరికీ కూడా కేసీఆర్ గారు మరి అనేక పదవులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమందనాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భాస్కర్. మన మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన కేసీఆర్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మన మిర్యాలగూడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించడం జరిగినది. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా నాయకురాలకు, పట్టణ వార్డు అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ కుర్ర కృష్ణన్న గారు, కౌన్సిలర్ నవాబన్న గారు, మగ్గుం పాష గారు, రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి తెలంగాణ రాష్ట్ర విద్యాభిభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిసిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు అనేకమైన పోరాటం చేసిన రాష్ట్రం. ఈరోజు ముఖ్యంగా జెండా పండుగ మన కేసీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక భాస్కరరావు గారి నాయకత్వంలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మన కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, అధ్యక్షులకు అందరికీ టీఆర్ఎస్ విద్యార్థులు కోరుతున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా రైతులకి మరి రైతు బంధు కార్యక్రమాలు కానివ్వండి, భారతదేశం తెలంగాణ వైపు దిక్సూచిగా తెలంగాణలో ఎటువంటి సంక్షేమ పథకాలు రైతులకు కానివ్వండి, అదేవిధంగా వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఒంటరి మహిళలకు కూడా, ఎక్కడా లేని స్కీమ్ ఒంటరి మహిళలకు కూడా ఇవాళ తెలంగాణ సాధించుకున్నాక ఈ సంక్షేమ పథకాలు మనం జనంలో తీసుకుపోతున్నాం. జనం సంక్షేమం మేరకే జనరంజకంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకే జనరంజకంగా పరిపాలన ఉందని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజున సాగర్ డ్యాంలో డెడ్ స్టోరేజ్లో ఉంటే కూడా మన వాటర్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అక్కినేపల్లి యాదవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అక్కినేపల్లి బాలకృష్ణారెడ్డి, అక్కినేపల్లి సురేందర్ రెడ్డి, నీరెట్టి నరసింహులు, దాసరి శ్రీను, అక్కినేపల్లి బాలకృష్ణారెడ్డి, దాసరి శేఖర్, చింతల కర్ణాకర్, అక్కినేపల్లి కొండలరెడ్డి, చింతల కనకయ్య, పాకనాటి పరశురాములు, శివ, సంజయ్, మహేష్, కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సారథ్యంలో ముత్తిరెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. దళిత బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, రైతు బంధు, రైతు బీమా, చెల్ల పుడకదీసుడు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గొల్లవారికి యాదవులకు గొర్రెల పెంపకము, మత్స్యకారులకు చేపలు, మరి ఎన్నో సంక్షేమ పథకాలలో మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. దీనికి అంతటికి కారణం మన కేసీఆర్ గారి సారథ్యంలో, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పనులు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ శుభత సందర్భంగా మేము మరొకసారి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై జోహార్, జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్టర్ లేకపోవడంతో టీఆర్ఎస్ లీడర్ మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రామ్ నాయక్ తో పాటు పలువురు స్థానికులు రిజిస్టర్ కావాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్లో రెగ్యులర్ సబ్ రిజిస్టర్ను నియమించకపోవడం శోచనీయమన్నారు. ఇన్ఛార్జీలు రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి రిజిస్ట్రేషన్ల విషయంలో ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు కోర్టు నుంచి తెచ్చుకున్న వాటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఖానాపూర్లో రిజిస్టర్ చేయడం లేదని ఆందోళనకు దిగిన స్థానికులు ఖానాపూర్లో రెగ్యులర్ సబ్ రిజిస్టర్లను నియమించాలని ఆదిలాబాద్ జిల్లా రిజిస్టర్ కార్యకలాపాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాము ఇదివరకే ఎమ్మెల్యే రేఖా నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎత్తేసిన తర్వాత ఇల్లీగల్ లేఅవుట్లను రిజిస్టర్ చేయకపోతే ఖానాపూర్ సంబంధించిన ఇక్కడ లేఅవుట్ ఓనర్స్ హైదరాబాద్ పోయి కోర్టు ద్వారా హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని చేసుకుంటున్నారు. రెండోది ఈ ఖానాపూర్కు రెగ్యులర్ రిజిస్టర్ లేక రోజువారీగా రోజు వంతురాలుగా రోజు ఒక అనుభవం లేని అధికారులు ఇస్తున్నారు డిఆర్ పళనిధర్. వారి ఆధారంలో ఉమ్మడి నిజామాబాద్ అద్లా జిల్లా అయితే గత 6 సంవత్సరం నుంచి నిర్మల్ కానీ అదిలాబాద్ కానీ బైన్సా కానీ మంచిర్యాల కానీ లక్ష్మీపేట కానీ నిజామాబాద్ ఆర్మూర్ బాన్స్వాడ బోధన్ కామారెడ్డిలలో ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా యథేచ్ఛగా ఇల్లీగల్ లేఅవుట్ చేస్తున్నారు. మేము అడుగుతామంటే మా దగ్గర సార్ అరాకర ప్లాట్ అక్కడ మిగిలిపోయి ఉంటాయి కొంచెం చూసి చూడండి చూడని చెప్తే మీరు చేస్తారు రెగ్యులర్ రిజిస్టర్ చేస్తారు. డిఆర్ దాదాపు కోట్ల రూపాయల అవినీతి పాల్పడి ఈ విధంగా నిర్మల్లో ఏం చేసినా పట్టించుకుంటారు కానీ మా దగ్గర కావాలని ఇబ్బంది పెడుతున్నారు. కావున డిఆర్ని సస్పెండ్ చేయాలి వెంటనే చేసి ఖానాపూర్కు రెగ్యులర్ రిజిస్టర్ ఇచ్చి ఇది ఏదైతే ఉందో చట్ట ప్రకారం చేయాలని చెబుతున్నాము. దాదాపు సంవత్సరం నుంచి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక 10 నుంచి 20 కోట్ల రూపాయలు చేతులు మారినాయి యథేచ్ఛగా అవినీతి చేశారు. అవన్నీ విజిలెన్స్కి ఇస్తే ఎంక్వైరీ చేస్తే రిజిస్టర్ ఆఫీస్లో పనిచేయని ఒక్క ఆఫీసర్ కూడా తెలియజేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు జెండాలను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ అవరోధాలను ఎదుర్కొని తెలంగాణ తీసుకురావడానికి అన్ని అష్ట కష్టాలు పడి సావుదాకా వెళ్లి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ తను ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డప్పటికీ తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి తెలంగాణ తీసుకురావాలి అనే తన కళ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడానికి అందరినీ సకల జనులను ఒకటి చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఇయ్యక తప్పలేదు. అటువంటి సమయంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా తలొగ్గి కంపల్సరీ తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ఇవ్వకుంటే మాకు పుట్టగతలు ఉన్నాయనే ఒక సందర్భంలో తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు ఏ కళ్ళైతే కన్నాడో తెలంగాణను ఏ విధంగా రూపురేఖలు మార్చాలనుకున్నాడో తను అయిన వెంటనే మళ్ళా పార్టీని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలనే జనం నుంచి పుట్టిన వ్యక్తి కాబట్టి జనంలో ఉండే సమస్యలు ఏంటి అసలు ప్రతి మనిషికి ఏ అవస్థలు ఉంటాయి ఏ అవకాశాలు ఉంటాయి అగ్రికల్చర్కి ఏం కావాలి వేలకు రైతన్నలకు ఏం కావాలి ఇంకా రకరకాలైనటువంటి క్యాస్ట్లకు అన్ని క్యాస్ట్లకు ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తన అన్ని కూడా ప్రతి ఒక్కటి అంశాల వారీగా తీసుకొచ్చి ప్రతిదీ కూడా చిన్న చిన్న అంశాల కాడ మొదలుకుంటే మరి ఎంత పెద్దదైన ప్రాజెక్టుల దాకా తీసుకురావడం జరిగింది. అంటే అన్ని కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గౌరవ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాలనర్స్ గారి అధ్యక్షతన మా పోతుకల్ గ్రామంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కార్యక్రమానికి గౌరవ ఉప సర్పంచ్, గౌరవ ఎంపీటీసీ, గౌరవ వార్డు మెంబర్లు, గౌరవ జేఏసీ అధ్యక్షులు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ అన్ని కులాల అధ్యక్షులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ముఖ్యంగా తెలంగాణ మలిదశ పోరాటం అంటే 2001లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 ఇదే రోజున ఇదే నెల ఏప్రిల్ 27 జిల్లా దృశ్యంలో పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు క్రికెట్
రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎత్తండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య మాట్లాడారు. బ్లూ కలర్ లో లింకులు వస్తుంటాయి, ఆ లింకులు కనుక ఓపెన్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా మన ఫోన్ హ్యాక్ అవుతుంది, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏది ఉంది వాటి డీటెయిల్స్ కూడా తెలుస్తాయి, కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మనకి ఆ బ్యాంక్ నుంచి కూడా అమౌంట్ డ్రా చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఓటీపీ వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు, అది కూడా అన్ని ఫీచర్ కొన్ని అడుగుతుంది కాబట్టి మనం కొన్నింటికి ఆన్సర్ ఇస్తాం. మనం వేరే ఆన్సర్లు ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఓటీపీ కూడా రావట్లేదు. ఇట్లా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి నేరాలు ఏమైనా జరిగినప్పుడు మీ దగ్గర డబ్బులు పోయినా లేకుంటే ఇంకేమైనా చీట్ చేసినా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాన్ని కేజ్ చేసేసి ఆ అకౌంట్లో డబ్బులు 24 అవర్స్లో వాడికి కనుక డ్రా చేయకుండా ఉంటే అదే బ్యాంకుని సీజ్ చేయించి మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ చేయగలుగుతాం. లేకుంటే ఎందుకంటే వాడిని కేజ్ చేసి వాడిని పట్టకరావాలి అని అంటే వాడు అన్ని ఫేక్ అడ్రస్లు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ట్రై చేసినాం మేము, ఫేక్ అడ్రస్లు వాడు ఫోన్ సిమ్ తీసుకున్నా ఫేకే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా ఫేకే ఉంటుంది, వాడు ఉండే అడ్రస్ ఉండదు. మనం పోయి ఒక 10-15 డేస్ మనం ఆ జార్ఖండ్ అటు ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఆ అందరూ కూడా ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని వారు ఉచితంగా కూడా కోచింగ్ సెంటర్లు పెట్టారు. మన ముస్తాబాద్లో కూడా కేటీఆర్ పేరుకొని ఒక సెంటర్ పెట్టారు, తర్వాత సిరిసిల్ల ఉంది, కరీంనగర్ ఉంది, హైదరాబాద్ అక్కడక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గాలు కూడా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మరి పోలీసు ఉద్యోగంతో పాటు ఇంకా వేరే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లాంటి ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి మీరు అందరూ యువకులు ముఖ్యంగా యువత యువకులు ఏంటంటే చదువుపై శ్రద్ధ చూపి మరి ఉద్యోగాన్ని కొట్టాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే అక్కడిక్కడ ఏదో ఇసుక మోసుడు ఇది అన్నది నాకు అది నచ్చదు. దయచేసి మీరు ఏంటంటే ఏమనుకుంటున్నా పర్లేదు, కానీ ఇసుక మోయడము ఇక పత్తలు ఆడము మత్తు తాగడం ఇవన్నీ ఇది కొంత మంచి పద్ధతి కాదు. మీన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు, ఏమంటే నా కొడుకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాతృగృహ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు కార్తిక్ రెడ్డి మాట్లాడారు. టిఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నమస్కారం. మొన్నటి రోజున జరిగిన సమస్య ఏంటంటే బీడీ కార్మికుల పైన బీడీ కార్మికులకు వితంతు పింఛను, వీళ్లకు ఎవరికి పింఛను కూడా ఇవ్వడం లేదు. ఎక్కడ కానీ దుబ్బగల బయరక్షణ అయితే పింఛను ఇవ్వడము, హుజరాబాద్ల బయరక్షణ అయితే పింఛను ఇవ్వడము, అక్కడ పింఛను ఇవ్వాలి కానీ ఇక్కడ ఇవ్వద్దా? మేము సర్పంచ్ అయినా నుంచి పింఛను లేదు, రేషన్ కార్డు లేదు, ఏమున్నా చెట్లు చెత్త అని గలిజెప్పుడే ఈ కేసీఆర్ గారు ఈ కేటీఆర్ గారు చెప్పేటి గవే 2 పదాలు తప్ప ఎవరికి చేసినా న్యాయం చేసింది ఏం లేదు. ఇప్పుడు బీజేపీ సర్పంచ్ ఏం చేసిండని గోపాలరావు గారు మాట్లాడింది. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు 14-15 ఫైనాన్స్ ఎక్కడి అండి? గ్రామ పంచాయతీలు మొత్తం వెలవెలలు పోవు. గ్రామ పంచాయతీ 14-15 ఫైనాన్స్ అనేది ఒక మేజర్ గ్రామ పంచాయతీకి నెలకు 2 లక్షల చేంజ్ పడుతున్నాయి, అది మీకు తెలియదా? రైతు వేదికలు కట్టిర్రు ప్రతి దగ్గర. రైతు వేదికలకు ఎంత ఇచ్చారండి? కేంద్రం ఎంత ఇచ్చింది? మీరు ఎంత ఇచ్చారు? కేంద్రం 18 లక్షలు ఇచ్చింది, మీ 4 లక్షలు 22 లక్షలతోటి ప్రతి జాగాల ఉరికిరి కట్టించారు. వాళ్ళ ఉరగబెట్టింది ఏంటండి? అది క్యూరింగ్ లేకుండా పోయి ఒక 15 రోజుల ప్రతి దగ్గర రైతు వేది కట్టారు. దాంట్లో ఎన్ని మీటింగ్లు అయినాయండి? అది చెప్పండి. మీ గుండె మీద చేసుకొని అది మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. మేమేం నిధులు తెలియలేదంటాను. మొన్న ఈజీఎస్ కింద 30 లక్షలు వచ్చింది మాకు, 30 లక్షల వర్క్ మేము మొన్న సీసీ రోడ్లు చేసినాము. చూడండి, ఈజీఎస్ వర్క్ ఎవరు ఇచ్చిండ్రు? కేంద్ర నిధులు, స్టేట్ నిధులు. అవేమన్నా చెప్పండి, అదేనా చెప్పండి? స్టేట్ నిధులు మీకు ఆ నిధులు ఇస్తే ఈజీఎస్ మొత్తం వాడుకున్నారు, ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడికి మలపాలి, జీపీలకి కూడా మా డబ్బులు కలవడాలి. భారత్ మాతాకి జై. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.